పెద్దపల్లి జిల్లాలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాల ద్వారా ఆర్థికంగా లాభం కలిగే విధంగా అధికారులు పనిచేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ నిబంధనలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, డి వేణులతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం నిర్వహించారు. ఈ దిశా సమావేశంలో ప్రస్తుతం వారి శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, రాబోయే 3 నెలల కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు తదితర అంశాలపై జిల్లా అధికారులు నివేదికలు వివరించారు. అనంతరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల కాలంలో ఒకే దిశ సమావేశం జరిగిందని, పెద్దపల్లి ప్రాంతం కొంత నిర్లక్ష్యానికి గురైందని, ఈరోజు అధికారులతో రివ్యూ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై చర్చించి పెద్దపల్లి ప్రాంతానికి నిధులు తీసుకుని వచ్చే విధంగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి దిశ సమావేశం నిర్వహిస్తామని, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. 35 సంవత్సరాల క్రితం కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటుకు మొదటిసారి ఎంపీ అయ్యారని, నేడు తనకు అవకాశం లభించిందని, కాకా ఆశీర్వాదంతో పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. బాధాకరమైన విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాలు కేవలం ఒక దిశ మీటింగ్ జరిగిందని చెప్పి మనం చూస్తున్నాము, ప్రజలు కూడా చూస్తున్నారు. గత 10 సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతానికి పట్టిందంగా ఏదైతే నిర్లక్ష్యం చేయబడిందో, ఇక్కడ పనులు కానివ్వండి, ఇక్కడ నిధులు కానివ్వండి సరిగ్గా రాకపోవడం, పనులు సరిగ్గా జరగకపోవడం ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. ప్రతి ఆఫీసర్తో మీటింగ్ చేసి ఒక్కొక్క గవర్నమెంట్ స్కీమ్, నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, దేశ స్థాయిలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ మీద చర్చించి పెద్దపల్లి ప్రాంతానికి ఎలాంటి నోటీస్ తీసుకురావచ్చు, కలెక్టర్ గారితో ప్రతి ఆఫీసర్తో గవర్నమెంట్ ఆఫీసర్తో చర్చించి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో మన పెద్దపల్లి ప్రాంతానికి పట్టుదలగా నిధులు తీసుకొచ్చి పనులు వేగంగా జరిగేటట్టు డిస్కషన్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ 3 నెలలకి ఒకసారి జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు. దాని ప్రకారము ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం చేసేలాగా కృషి చేసి కష్టపడి పనిచేస్తామని చెప్పి అందరు ఆఫీసర్స్ ముందు మళ్ళొకసారి డిస్కషన్ చేస్తున్నాం. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, 35 సంవత్సరాల క్రితం కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ప్రాంతానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మొదటిసారి అయినారు. 35 ఇయర్స్ తర్వాత, 35 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రజలు నాకు ఆశీర్వదించి ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నన్ను వెళ్ళి పంపిస్తారు. వారి ఆశీర్వాదం కష్టపడి పనిచేసి పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ దిశ కమిటీ మీటింగ్ పెట్టినందుకు కలెక్టర్ గారికి, ఆఫీసర్లందరికీ, వచ్చిన ఆఫీసర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకొని మన ఎఫెక్టివ్గా వర్క్ చేసి కలెక్టర్ గారు కూడా చాలా అయ్యారు. సో ఇద్దరము కష్టపడి కృషి చేస్తే ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో పెట్టవచ్చు, మంచి పని చేయవచ్చు, ప్రజలకు ఉపయోగపడే పని చేయవచ్చు అని చెప్పి నేను నమ్ముతున్నాను. మాటలు చెప్పిస్తాను. ఇంకా బెటర్ క్వాలిటీ కేటర్ చేయడం, ఫర్దర్గా ఇంకా సపోర్ట్ చేసి టైంలీ ఇంప్లిమెంటేషన్ అని, లేకపోతే బెటర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ వచ్చాయి. అదే దానికి దిశా మీటింగ్ ఈజ్ ప్రైమరీ ప్లాన్. ఇందులో ఆనరబుల్ ఎంపీ కన్సర్న్ ఎంపీ వీళ్ళు చైర్మన్ ఆఫ్ ద కమిటీ అండ్ మిగతా మెంబర్స్ ఇక్కడ ప్రెసిడెంట్ వాళ్ళందరూ మిగతా మెంబర్స్ ఉంటారు. సో విల్ గో స్కీమ్ బై స్కీమ్. మనకి జగన్ ఇష్టం 40 స్కీమ్స్ ఇన్షియల్ ఉన్నాయి, 40 తర్వాత విల్ గో ఇన్ కేస్ ఎవరి చైర్ ఆఫ్ ద మీటింగ్ ఇన్
ఉదయం పోయిన ఇంటర్వ్యూస్ కూడా దాని గురించి వెళ్దాం. తర్వాత డీటెయిల్స్ ఇంకా ఏదైనా మీ కంపెనీ మెంబర్స్ కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉంటే లాస్ట్ లో మనం టేకప్ చేద్దాం. సో ఐ వన్స్ అగైన్ వెల్కమ్ ఆల్ ద మెంబర్స్ అండ్ ఎస్పెషలీ ఆల్ ఆఫ్ ఎంపీ పెద్దపల్లి ఫర్ ఫస్ట్ టైం మా టీచర్ మెంబర్స్. సో వి వెల్కమ్ యూ ఎంపీ గారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, డిఆర్డిఓ ఆర్ రవీందర్, జిల్లా అధికారులు తదితరులు